మూసీ నిర్వాసితులకు ఇళ్ల జాగాలు ఓఆర్ఆర్ వెంట ఇవ్వాలని సర్కార్ ఆలోచన. ఒక్కో కుటుంబానికి 150 నుంచి 200 గజాల చదరపు గజాలు. ఈ నెల 26న కేబినెట్ లో చర్చించాక తుది నిర్ణయం. మూసీ నిర్వాసితులకు ఔటర్ రింగ్ రోడ్ వెంట ఇండ్ల జాగాలు ఇవ్వాలని సర్కార్ భావిస్తున్నది. ఇప్పటికే మూసీలో ఇండ్లు ఖాళీ చేసి వెళ్తున్న నిర్వాసితులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లతో పాటు 25,000 చొప్పున నగదు, ఉపాధి కోసం 2 లక్షల లోన్ను ప్రభుత్వం అందజేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇక ఇది ఈ ఇండ్ల సంగతి, ఈ నిర్వాసితుల సంగతి ఏంటంటే, వ్యవసాయ కమిషన్ లో 3 రెడ్లను నియమించారు నిన్న. చూసుకో ఉందా అది? వ్యవసాయ కమిషన్ లో 3 రెడ్లని ఉపాధి అవకాశాలు కల్పించారు వాళ్ళకి నిన్న. ఇగో ఇది అగ్రికల్చర్ కార్పొరేషన్ డిపార్ట్మెంట్ లా. ఈ అగ్రికల్చర్ కార్పొరేషన్ డిపార్ట్మెంట్ లో సునీల్ కుమార్, ల్యాండ్ సునీల్ కుమార్ ఆయన పర్ఫెక్ట్, ఆయన ఎక్స్పర్ట్ ఉండాలి. రాహుల్ నాయక్ వ్యవసాయదారుడు, ఎక్స్ఎంఎల్సి కింద ఇచ్చాడు. రామరెడ్డి గోపాల్ రెడ్డి, తర్వాత నరసింహారెడ్డి, ఆ తర్వాత ఈ భవానీ రెడ్డి, 3 రెడ్లు 7 పోస్టులు క్రియేట్ చేస్తే 3 రెడ్లకి ఇచ్చారు. 3 రెడ్లకి ఇచ్చారు నిన్న. ఇవే ఇగో భవానీ, హనుమంత్ రెడ్డి తండ్రి. ఈ వ్యవసాయ శాఖలో కూడా 3 పెట్టిరా నిన్న. అయిపోయాయి. ఆఖరికి ఉత్తర కొరియా పోతే కూడా 3 రెడ్లను తోలిదా? ఇగో ఈ ఇది ఇట్లుంటే అనురుధ్ రెడ్డి జడ్చర్ల బోలా మనిషి, బోలా మనిషి ఆయన నిన్న తిరుపతి పోయి ఎంత మంట మీద ఉన్నాడో చూడు. ఈరోజు బాధతో ఇక్కడ మాట్లాడాల్సి వస్తుంది. ఆగస్టు 2-3 తారీఖు నాడు ఇయో గారు డైరీ ఆర్ ఇయో కార్యక్రమంలో తెలంగాణ లెటర్లు వస్తే మేము దాన్ని యాక్సెప్ట్ చేయమని చెప్పడం జరిగింది. ఇదే చంద్రబాబు నాయుడు గారిని ఒకటే అడుగుదాం అనుకుంటున్నాం. మీరు విభజన అప్పుడు నా 2 కన్నులు, తెలంగాణ ఒక కన్ను, ఆంధ్ర ఒక కన్ను అని చెప్పడం జరిగింది. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారిని ఒకటే అడుగుతున్నాం, మళ్ళీ ఒక కన్నుని తీసేస్తారా, పొడుచుకున్నారా? అదే తెలంగాణలో మీ ఎమ్మెల్యేలు గానీ ఎమ్మెల్సీలు గానీ, యాదగిరిగుట్ట గానీ, భద్రాచలం గానీ వాళ్ళు ఫోన్ చేస్తే అక్కడ ఈఓలకి దర్శనాలు జరుగుతున్నాయి. కానీ ఈ రోజు మా తెలంగాణ పైన ఎందుకు ఇంత చిన్న చూపు? నా నియోజకవర్గం జడ్చల్ల, జడ్చల్లలో ఒక కుటుంబ సభ్యులు వాళ్ళు తిరుపతికి వస్తుండే ఒక రూమ్ ఇప్పారా అని అంటే మేము ఇప్పేదేని పరిస్థితులు ఉన్నాం. పాపం ఆయన భార్య పక్కన ఎంత బాధపడ్డదో మాకు తెలుసు ఆ బాధలు. మేము ఒకటే కోరుకుంటున్నాం, వైఎస్ఆర్ గవర్నమెంట్ వస్తేనేమో టీడీపీ నాయకులు వచ్చి మీ బిజినెస్ గానీ తెలంగాణలో చేసుకుంటారు. మీరే మా దగ్గర బిజినెస్ చేసుకున్నా గానీ మేము ఏనాడు కూడా ఒక మాట మాట్లాడలేదు. చాలా బాధతో మాట్లాడుతున్నాము. ఒకవేళ మేము కూడా అందరం కూర్చొని ఎమ్మెల్యేలందరం మేము కూడా ఒక తీర్మానం చేసుకున్నాం అనుకోండి, మీరు కూడా ఇక్కడ రావద్దని అంటే మీకు ఎట్లా అనిపిస్తుందో తెలుసుకోండి. ఎట్లా తిరుపతి కాడ ఇప్పుడు మనం నమ్ముకొని ఓట్లు వేసిన కార్యకర్తలు ఎవరు అడుగుతారు? ఇక్కడ ఎమ్మెల్యే ఒక లెటర్ రాస్తే ఆడ మీ ఎమ్మెల్యేల లెటర్లు పని చెల్లది. నేను ఒక్కటే చెప్తా ఉన్నా, అనురుధ్ రెడ్డి అన్న మనం చేయాల్సినటువంటి పని ఏంటంటే, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం విడిపోయినప్పుడు హైదరాబాద్లో ఉన్న ఉమ్మడి ఆస్తులు పంచుకున్నాం కదా, మరి తిరుమల వెంకన్న స్వామిని కూడా సిరసగా పంచుకోవాలి తెలంగాణలో. తెలంగాణ భక్తుల వాటా కూడా ఉందల్లా ఉండాలి. ఈ ఏంటంటే కనీసము అక్కడికి పోతే సరే మాలాంటి వాళ్ళు ఎమ్మెల్యేలు వీళ్ళు పోతే దర్శనం కల్పిస్తుండొచ్చు, కానీ సిఫార్సు లేక కూడా పనికిరాదాడా? ఇవాళ లేఖలు మాత్రం ఇక్కడ పనికి వస్తాయి. ఏం ఊకే అవే మొత్తం అవే దసరాలు రాసుకుంటా కూర్చోరు కదా, ఎప్పుడో ఓసారి ఎవరో అర్జెంటుగా పోతా అనుకుంటే ఇస్తారు. ఆ లేఖలు కూడా నడవకపోతే ఎట్లా? అనురుధ్ రెడ్డి గారు ఓపెన్ గా మాట్లాడండి అదే గుడి కాడ నిలబడి. ఇక ఇది ఇట్లుంటే ఇగో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ హైదరాబాద్ గ్రూప్ 1 సర్వీస్ నోటిఫికేషన్ అండ్ 224 సో అండ్ సో రిజల్ట్ ఆఫ్ ద గ్రూప్ 1 సర్వీస్ ప్రిలిమినరీ టెస్ట్. గ్రూప్ 1 సర్వీస్ ప్రిలిమినరీ టెస్ట్ రిజల్ట్ వచ్చింది. ఇగో ఇందులో 2456203 03 ఈ హాల్ టికెట్. ఇగో నిన్న పరీక్ష రాసిన ఆయన హాల్ టికెట్ చూ, గ్రూప్ 1 ప్రిలిమ్స్ హాల్ టికెట్ నెంబర్. ఇగో ఇది ఇగో ఈయన పరీక్ష రాసిండు. ఎస్ ఇగో నిన్న పరీక్ష రాసిండు. ఈయనకు రిజల్ట్ల పేరే లేదు చూసుకో. ఇక ఈయన రిజల్టే రాలేదు, ప్రిలిమ్సే ఫెయిల్ అయింది ఈయన. ఈయన నిన్న మెయిన్ ఎగ్జామ్ రాసిండు. ప్రిలిమ్సే ఫెయిల్ అయిన హాల్ టికెట్ నెంబర్ చూడు, 2456203 05 203 05 లేనే లేదు. ఎన్ని చిత్రాలు ఎన్ని విచిత్రాలు. ఇది ముంగడవాడది గ్రూప్ 1, చాలా డేంజర్. ఇది ముంగడవాడే గ్రూప్ 1 కాదు ఇది. ఇంకా గిట్లా రకరకాల ముచ్చట్లు జరుగుతూ ఉన్నాయి. క్యూన్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ వీడియో ఎడిటర్స్ కావలను, సంప్రదించవలసిన నెంబర్ 8688926084. క్యూన్యూస్ ADS@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి.